నమస్కారం, నేను మీ పండిట్ ప్రసాద్. గ్రహాలు యొక్క పరిభ్రమణం గ్రహాలు మన జీవితకాలం మన జీవిత గమనాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. జాతక చక్రంలో గ్రహాలు అనేవి చాలా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నాయి. ఈ గ్రహాల యొక్క గమనాన్ని బట్టే మనం ఆయా వ్యక్తుల రాశులు ఆ నక్షత్రాలు పుట్టిన వారి యొక్క ఫలితాలను మనం అంచనా వేయటం జరుగుతుంది. గత ఎపిసోడ్లో మనం సార్వరీనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం చర్చించుకున్నాం. ఈ ఎపిసోడ్లో ఏప్రిల్ 16వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు తులారాశి వారికి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటాయో మనం చర్చించుకుందాం. ఈ తులారాశిలో చిత్త 3-4 పాదాల వారు, అలాగే స్వాతి 1-2-3-4 పాదాల వారు, అలాగే విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల వారు ఈ తులారాశికి సంబంధించిన వారై ఉంటారు. ఈ తులారాశిలో పుట్టిన గ్రహ జాతకులకి ఈ పక్షం రోజు అంటే ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఖచ్చితంగా వారి యొక్క జీవిత భాగస్వాములతో కూడా చాలా చక్కగా మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వారితో సామరస్య ధోరణితో మెలగాల్సిన అవసరం ఉంటుంది. ఎలాంటి వేషజాలకి పోకుండా, కోపతాపాలకి తావు లేకుండా మీరు తమ జీవిత భాగస్వాములతో మెలగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే గ్రహ స్థితిని బట్టి మీకు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కానీ, గొడవలు కానీ, ఘర్షణలు కానీ రావడానికి ఎక్కువగా గ్రహాలు సూచిస్తున్నాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా మీ జీవిత భాగస్వామితో కూడా సఖ్యతగా మెలగాల్సి, ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఓర్పుతో సహించి దాన్ని విడిచిపెట్టాలి. కానీ దాన్ని కొండంతని చిన్న విషయాన్ని కొండంతగా చేసుకుని దాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నాలు చేస్తే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇందులో మనం చెప్పక తప్పదు. అలాగే మిగతా విషయాల్లో అయితే మీరు ఖచ్చితంగా కూడా మిగతా విషయాల్లో మీరు ఒక అడుగు ముందుకు వేస్తారని చెప్పచ్చు. మీరు ఖచ్చితంగా శుభకార్యక్రమాలన్నింటికి కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే బంధుమిత్రులతో కూడా మీరు చాలా హ్యాపీగా గడుపుతారు. విద్యా వైజ్ఞానిక రంగంలో వారికి, కంప్యూటర్ రంగంలో పనిచేసే వారికి కూడా ఈ పక్షం రోజులు కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో కూడా కుటుంబ వాతావరణం కూడా బాగుంటుంది. అలాగే కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే అవి నెమ్మదిగా మీకు పరిష్కారం అవుతాయి. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలాగే ఇంతవరకు మీరు చేస్తున్న ప్రభుత్వంతో చేస్తున్న ఎలాంటి కార్యక్రమాలైనా కూడా అవి కూడా మీకు రాను మీకు సత్ఫలితాలను ఇస్తాయని ఇందులో చెప్పక తప్పదు. అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఎవరైతే కుటుంబ సభ్యుల్లో భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో, భార్యగానే భర్త నుంచి భార్యకు కూడా, వీరు ఒకరినొకరు సఖ్యతగా మెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కాబట్టి కుటుంబ జీవితం అనేది అటు భర్త కానీ భార్య కానీ కుటుంబ జీవితంలో సామరస్య ద్వారంతో ఉన్నప్పుడే వారి యొక్క జీవితం, దాంపత్య జీవితం అనుకూలంగా ఉండి వారు మరింత అభివృద్ధి చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వారి మాటని, కోపాన్ని అదుపులో ఉంచుకుని సాధ్యమైనంత వరకు సామరస్య ధోరణితోనే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే తక్కిన వారు మీరు మీ ఇష్ట దైవాన్ని రోజు క్రమం తప్పకుండా పూజించండి, ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయి. ఈ ఫలితాలతో పాటు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒక్కసారి పరిశీలన చేసుకుని మీరు ఆ దానికి ఉపచారాలు చేయటం వల్ల కూడా మీకు మీ యొక్క గ్రహాల యొక్క దోష నివృత్తి జరిగి మంచి ఫలితాలు వస్తాయని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.